ఇటువంటి విషయాల్లో తొందర కూడదు. ఆలస్యం చేస్తే మళ్ళీ వాళ్ళు మనసు మార్చుకుంటే. చూడు తమ్ముడు, లవ్ అఫైర్ లో ఎప్పుడు ఆడవాళ్లు మగవాళ్ల వెంట పడాలి, కానీ మగవాళ్లు ఆడవాళ్ల వెంట పడకూడదు. మరి అంత బిగుసు కూర్చుంటే బెడ్స్ కొడితే. ఏమి బెడ్స్ కొట్టదు నా మాట నమ్ము. దట్స్ ఆల్ రైట్. పోనీ, ఓ పని చేద్దామా? ఏంటి? చెప్పాను కదా పెద్దది వయ్యారి భామ అని. అది నాకు నచ్చలేదని ఫోన్ చెయ్యి. నాకెందుకో భయంగా ఉందన్నయ్య. నో ఫియర్స్, గో హెడ్, కమ్ ఆన్, చెప్పించేయి. ఫోన్ నెంబర్ తెలుసుగా, 2344. హలో. హలో, నేను చిన్నబాబును మాట్లాడుతున్నాను. నమస్కారం అండి. నమస్కారం. ఏం లేదు, మీకు కాస్త బ్యాడ్ న్యూస్. ఏమిటిది? మా అన్నయ్యకి మీరు అంతగా నచ్చలేదట. ఏమో మరి. ఏమండి, ఆయన ఒకసారి నాతో మాట్లాడమంటారా? ఆయనతో మాట్లాడతారా? ఆయన ఇప్పుడు ఇక్కడ లేరు. విచారంగా బయట కూర్చుని కాఫీ తాగుతున్నారు. అడుగు భామలు. తమ్ముడు ఇంటెళ్ళు, నేను ఇంటి వెళ్తాను. ఓకే. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. నమస్కారం అండి. నమస్కారం అండి. నాకేమండి, ఫైన్, ఫ్యాంటాస్టిక్. ఏదో విచారంగా ఉన్నారని. కానీ కొంచెం. ఏమిటండి? కొంచెం కోల్డ్. కోల్డ్ అంతేనండి. ఏమిటి, మీరేమిటో సగమైపోయారు. మీ ఒంట ఎలా ఉంది? ఏం లేదండి. చూడండి, ఏమీ లేదనకూడదు, జబ్బు దాచుకోకూడదు, ఉన్నది ఉన్నట్టు చెప్పాలి. చెప్పండి. ఏమండి, నేను మీకు నచ్చానా? బ్రహ్మాండంగా నచ్చారు. నిజంగా? ఏమిటండి మీ అనుమానం? ఏం లేదు, నేను మీకు అంతగా నచ్చలేదన్నారట. ఎవరండి ఆ విలన్? మీతో చెప్పింది ఆ విలన్ మీ తమ్ముడు గారేనండి. ఫోన్ చేసి చెప్పారు. మా తమ్ముడా? ఆఫ్టర్ ఆల్ యంగ్ ఫెలో. వాడికి ఏం తెలుసు అండి లవ్ రొమాన్స్, వాడి ముఖం. ఏమిటక్క అంత మెత్తబడతావు? ఈ మగవాళ్ల ముందు కాస్త స్టిఫ్గా ఉండాలి. నాకేదో భయం వేసిందే. భయపడకూడదు, మెత్తని వాళ్ళని చూస్తే మొత్త బుద్ధి అయిందని మరీ నొక్కుతారు. సర్లే, పెద్ద తెలిసినట్టు. బ్రదర్, నా వాట్ చూసే ఇప్పుడే వంట. ఒప్పుకున్నాను, నిన్ను మెచ్చుకున్నాను. ఎలాగైనా సీనియర్ హ్యాండ్ సీనియర్ హ్యాండే. గుడ్. చూడు బ్రదర్, ఆడవాళ్ళని అదుపులో పెట్టాలి, పట్టి ఉంచాలి. అలసిస్తే నెత్తికెక్కుతారు, అర్ధనారీశ్వరుడు సామెత అవుతుంది. నిజమే నిజమే. అయితే నేను కూడా కాస్త బెడ్ చేసి ఏడిపించనా? కమ్ ఆన్, ఫాలో, సేమ్ పాత్, సేమ్ పాత్, అటాక్. హలో. హలో, గుడ్ ఈవినింగ్. ఓహో, మీరా? గుడ్ ఈవినింగ్, గుడ్ ఈవినింగ్. ఏమిటి విశేషం? ఏం లేదు, కాస్త చిన్న బ్యాడ్ న్యూస్. ఏంటి? కంగారు పడకండి, బ్యాడ్ అంటే మరీ అంత బ్యాడ్ న్యూస్ కాదనుకోండి. ఏంటండి, తొందరగా చెప్పండి. ఏమీ లేదు, మీరు నాకు అంతగా నచ్చలేదు. అమ్మయ్యా, బ్రతికించారు. ఏంటి? ఆ మాట మీకు ఎలా చెప్పాలా అని ఆలోచిస్తున్నాను. మీరు నాకు అస్సలు నచ్చలేదు. హలో, హలో, అరే పెట్టేసి. ఏం జరిగింది? ఏం జరిగింది? ఏంటి పప్పు మునిగి? ఏం దొరికిందయ్యా? నువ్వు ఉన్నానయ్యా? మరి వాడేదో పల్టీ కొట్టాడు, ప్రొటెక్ట్ చెయ్యాలి. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి, కూర్చుంటాను. కూర్చోండి. ఇందాక ఫోన్ తీసింది మీరేనా? అవును, నేనే. ఏం? టోన్ ఒక మాదిరిగా ఉంటేను. మీరు అవునో కాదో తెలుసుకుందామని వచ్చాను. చెప్పానుగా, నేనే. ఏమిటి అలా ఒక్కసారి అడ్వాన్స్ నోటీస్ అయినా లేకుండా ఆటం బాంబు వేశారు? నాకు ఈ నానుడు బేరాలు పనికిరావు, ఉన్న విషయం చెప్పాను అంతే. అంటే నేను మీకు అంతగా నచ్చలేదా, కొంతగా నచ్చలేదా? అస్సలు నచ్చనే లేదు. అలాగంటే అలాగండి, ఏమైనా లోటుపాట్లు ఉంటే మనం అడ్జస్ట్ చేసుకుందాం.
అసలు మీరు నాకు నచ్చితే ఏమిటి, నచ్చకపోతే ఏమిటి? జరిగితే రెండు పెళ్లిళ్లు జరగాలి, లేకపోతే రెండు ఆగిపోవాలి, అంతే కదా? అందుకే మీరు ఊ అంటే. నేను ఊ అంటే ఏం లాభం? మీ అన్నయ్య గారికి మా అక్కే నచ్చలేదని మీరన్నారటగా. అదంతా ఉట్టి నాటకం అండి, నాటకం. మా అన్నయ్య అలా చెప్పన్నాడు. మా అన్నయ్యకి మీ అక్కయ్య బ్రహ్మాండంగా, నాకంటే అండపిండ బ్రహ్మాండంగా నచ్చింది. అసలు నచ్చలేదని మీరెందుకు ఫోన్ చేశారు? ఆయనే అలా ఫోన్ చేసి చెప్పన్నాడు. నువ్వు ఉండన్నయ్యా, ఊరికే పరువు పరువు అని కూర్చుంటే అసలుకే పెట్టుకొట్టేట్టుంది. అరే రే, మీరు ఇక్కడున్నారా? మీకోసం నేను మీ హోటల్కి వెళ్ళి వస్తున్నాను. మీరు? నా పేరు ముకుందరావు, అమ్మాయిల తండ్రిని. ఓహో, మీ ఫాదర్? నమస్కారం అండి. నమస్కారం, కూర్చోండి. ఏదో మా కోసం హోటల్కి వెళ్ళామంటున్నారు, మాతో ఏదో మాట్లాడాలంటున్నారు. అదే మీ పెళ్లిళ్ళ విషయం, మీతో మాట్లాడి ముహూర్తం పెట్టించమని నన్ను నిలబడనిస్తేనా? ఎవరండి? ఇంకెవరు, మా అమ్మాయిలే. అందులో మా చిన్నమ్మాయింది చూశారు, అలిగి ఈ రోజు ఉదయం నుంచి అన్నమే తినలేదు. మరీ నా పరువు తీసేస్తున్నారు. చూడండి, మీ అమ్మాయి ఈ రోజు ఉదయం నుంచి అన్నం తినలేదు అంతే కదా. మా వాడు అంటే మా తమ్ముడు 3 రోజుల నుంచి పచ్చి గంగ కూడా ముట్టుకోలేదు. ఇంకా మనలో మనకి సీక్రెట్స్ ఏంటి బాబు? అందరం ఒకటి కాబోతున్నప్పుడు ఏమిటి చూలో చెప్తున్నాడు? అబ్బే ఏం లేదండి, మా వాడు పెళ్లి ముహూర్తాలు ఎప్పుడా అని. మరిది గారికి చాలా తొందరగా ఉంది నాన్న. నాకే కాదండి, మా అన్నయ్యకి ఇంకా తొందరగా ఉంది. ఊరుకో తమ్ముడు, మన సీక్రెట్లని బయట పెట్టిస్తున్నా. కాకపోతే ఈయన నిండుకుండా తొనకడు, నేను బయట పడిపోయాను అంతే తేడా. ఏమన్నా నా మీద వచ్చేసి. మాంగళ్యధారణమహోత్త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 మ
మహాలక్ష్మిలా ఉన్నారు. కుటకాలు ముందు లోపల పెట్టండి అమ్మా. ఎన్ని? నాది కౌంట్ మొత్తం 64 ఓపులు. 64? ఇది 65 పైసలు. కలుపు కలుపు. అబ్బా ఏమో నాన్న, ఎప్పుడు నా సిగరెట్లే కలుస్తావు నువ్వు? డాక్టర్ మరీ మరీ చెప్పాడు మీ ఆరోగ్యానికన్నా మంచిది కాదు, పోని కాల్చకండి అని. ఆడాడు. మరి ఏమిట్రా అబ్బాయి, మన భావి కార్యక్రమం. ఆ ముకుందరావు గారి కూతుళ్ళకి పెళ్లిళ్ళు అయిపోయాయి, మనం కొత్తగా ప్రయత్నాలు చేసుకోవాలి. నీ పెళ్లి దాని తాలూకు కట్నం మీద మన ఫ్యూచర్ డిపెండ్ అయి ఉంది. నువ్వు మెడికల్ కాలేజీలో చేరి 6 ఏళ్ళవుతున్నా, ఇంకా సెకండ్ ఇయర్ లోనే ఉన్నావు. అక్కడికి పుస్తకాలు పక్కన పెట్టుకుని కాపీ కొట్టి రాసిన అభివృద్ధి నిరోధకులు పాస్ చేయండి. ఎవరు వాళ్ళు? మా ప్రొఫెసర్లు. రామ్ 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 రామ్. కూర్చోండి కూర్చోండి. అప్పు ఇప్పటికీ వడ్డీలు సహా 100,000 రూపాయలు దాటిపోయింది సార్. అప్పు అంటేనే నాకు ఒళ్ళు మండిపోద్ది. పెట్టుబడి, మా అబ్బాయి చదువుకు నువ్వు పెట్టుబడి పెడుతున్నావు. ఏరే కట్నం వచ్చాక వడ్డీతో పాటు తీసుకోవా, ఉత్తిన ఇస్తున్నట్టు మాట్లాడు. అవును అనుకోండి, నెలకి 1,000 రూపాయలు చొప్పున 6 సంవత్సరాల నుంచి ఇస్తున్నాం. ఈయన ఇంకా సెకండ్ ఇయర్ లోనే ఉన్నారు సార్. ఏయ్, సెకండ్ ఇయర్ లో కాబట్టి 22nd ఇయర్ లో ఉంటానయ్యా, నీకెందుకు? నేను చదివేది పాస్ అవడానికి కాదు, పెళ్లి కోసం కట్నం కోసం. అవును, ఇంకా ఇట్లా ఎన్ని ఏళ్ళు ఇవ్వాలి అని. నా షష్టి పూర్తి వరకు ఇస్తూనే ఉండాలి. మేము ఇవ్వలేము. అయితే పని చేయండి, మీకు అంత కష్టంగా ఉంటే మానేయండి. ఇంతవరకు ఇచ్చిందో తిరుపతి 7 కొండల వాడి హుండీలో వేసేసాను అనుకోండి. చెప్పాడు. నా టైం అయిపోతుంది, ఇన్స్టాల్మెంట్ తాం ఇస్తాం. తెచ్చాం తెచ్చాం. ఒక సంతకం చేయండి సార్.
వస్తాం సార్. కనిపించండి. మరి నేను వస్తానన్నా. ఒరే అబ్బాయి, నీ పెళ్లి విషయంలో మన ఉద్యమం కొంచెం స్పీడప్ చేయాలరా. ఏం చేయాలి? ఈ చుట్టుపక్కల ఆస్తిపాస్తులు నా ఆడపిల్లల తండ్రుల లిస్టు కూడా తయారు చేసి నాకు, ఆ తర్వాత నేను నడిపిస్తాను. సేరెట్ పెట్టి ఎలా తాగినాయి? అగ్గి పెట్టి కూడా నువ్వే ఉంచుకో. వేషాలు ఖాళీ పెట్టా. తండ్రిని ఎలా గౌరవించాలో తెలియదురా నీకు. వేస్కల్ ఇంతరాని మేనర్.